ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆలింగన్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. ఇవాళైతే మీ ముందుకు ఫిష్ రెసిపీ చేయడానికి వచ్చానండి. ఫిష్తో అయితే చేపల పులుసు చేస్తున్నా, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఈ ఫిష్ అయితే చాలా హెల్త్కి చాలా మంచిదండి. మా ఆయన అయితే ఇవాళ ఫిష్ అయితే తెచ్చాడు. ఫిష్తో అయితే కర్రీ చేయబోతున్నా, చేపల పులుసు. చూడండి, ఫిష్ అయితే తీసుకోవాలి. తర్వాత 2 టమోటోస్, ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, అలానే గసగసాలండి. ఈ గసగసాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు, అలానే కొద్దిగా కొబ్బెర, ఒక ఆనియన్, అలానే పచ్చిమిర్చి ఒకటి, అలానే మసాలా దినుసులు అండి ఒక 4, లవంగ, చెక్క ఒక 2, ఇలాచి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. హెల్త్కి అయితే చాలా మంచిది ఈ ఫిషెస్. ఈ ఫిషెస్కి కొద్దిగా ఇట్లా ఉప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. అండి అంతా జిడ్డు జిడ్డు ఉంటుంది, అంతా ఇలా చూడండి, ఇక కొవ్వు మొత్తం ఇలా అంతా గలీజంతా పోతుంది. వాటర్ అయితే ఎక్కువ కావాలండి. ఇంకా నిమ్మరసం ఇలా వేసి బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు ఏదైతే ఒక కళాయిలో ఇది గసగసాలు కొద్దిగా వేపుకోవాలండి. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా కొబ్బరి పొడి, ఇవన్నీ ఇలా లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ పట్టుకోవాలండి. ఈ గసగసాల పేస్ట్ వేస్తే చేపకు మరింత రుచి అయితే పెరుగుతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొబ్బరి ఇది ఫైన్ పేస్ట్ చేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే పేస్ట్ ఇలా తయారవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇందులోనే మసాలా కూడా వేసేస్తున్నాను. అల్లం పేస్ట్, చెక్క, లవంగ, ఇలాచి, ధనియా పౌడర్, కొత్తిమీర, ఇందులోనే టమాటో కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఈ మసాలాలోకి టమాటా ముక్కలు వేసి ఇదైతే పేస్ట్ పట్టేద్దామండి. ఇదైతే ఇలా అవుతుంది. ఇప్పుడైతే చిన్న అలానే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నామండి, ఇందులో ఆయిల్ వేసుకుందాం. చింతపండు గుజ్జు అండి ఇదైతే పెట్టుకోవాలి రెడీగా. ఇందులో జీలకర్ర ఆవాలు, అలానే కొద్దిగా కరివేపాకు, అలాగే ఆనియన్ ఇలా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. హెల్త్కి చాలా మంచిది ఫిష్ అయితే, హార్ట్కి చాలా మంచిదండి. వారంలో ఒకసారైనా తినాలి. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. అలానే రైస్ కూడా పెట్టేస్తున్నాండి. ఇప్పుడైతే ఆనియన్ అయితే ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు, అలానే కారం, తగినంత కారం, తగినంత ఉప్పు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, మీడియం తినేవాళ్ళు మీడియం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫస్ట్ చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవాలి. ఇలా
ఇది బాగా మరగనివ్వాలండి. కొద్దిగా గుజ్జు అయితే మొత్తం పట్టుకోవాలి కదా అండి. ఇలా మొత్తం మరిగాక ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా అండి, ఇది మొత్తం వేసేసి ఇలా నిదానంగా కలపాలి. మసాలా మొత్తం చింతపండు గుజ్జు మొత్తం ఇలా మొత్తం కలిపేట్టు చూడండి. ఇది కొంచెం ఉడకనివ్వాలి. బబుల్స్ వచ్చాక ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ మసాలా అంతా ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలానే పెట్టాలి. ఇలా పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ. చూడండి గ్రేవీ చూడండి చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరుతాను చూడండి. వాటర్ కూడా వేసుకోవాలి, అప్పుడే కదా తెలుస్తుంది చేపల ముక్కలకి పట్టేంత మొత్తం మసాలాకి మొత్తం. ఇది ఇది కొద్దిసేపు ఉడకాలండి మొత్తం. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడండి ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. వేసుకోవడం చూడండి ఒక్కొక్క చేప. ఇది తొందరగా ఉడికిపోతాయండి, టైం ఏమి ఎక్కువ తీసుకోదు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా ఇక్కడ వచ్చాక అత్తారింటికి వచ్చాక నేర్చుకున్నానండి. చికెన్ కంటే ఇదే సులువు. చూడండి చేపలు అయితే మొత్తం మసాలా అయితే పట్టేసేయాలి. ఇప్పుడు దీనికంతా ఒకసారి ఇలా ఇలా కదిపేద్దాము. ఇవి చేతితో కలపకూడదు. ఇక్కడ గరిట పెడితే మొత్తం ఇదే అయితే నేను ఇలానే వేస్తున్నాను. ఇటుపక్క అయితే రైస్ అయితే ఉడుకుతుంది. చూడండి ఒక్కొక్క చేప మిగిలింది. ఇది ఒక్కటి ఇక్కడ పెట్టేసి ఒకసారి ఇలా మరి ఇలా మొత్తం చేపలకు అన్నిటికీ పట్టేలా తిప్పుకోవాలి. చూడండి ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ ఫిష్ అయితే చిన్నగా చిన్న మంటపై పెట్టానండి. ఇది ఉడకాలి. ఈ ఫిష్ అయితే చూడండి ఇలా పెట్టి కొద్దిసేపు అయితే ఉంచాలి. ఇటుపక్క రైస్ అయితే ఉడుకుతా ఉందండి. చూడండి రైస్ అయితే ఉడికింది. ఇప్పుడైతే వంచేసుకున్నాం కూడా చూడండి. అప్పుడే రెడీ అవుతుంది. కొద్దిసేపు ఇంకా ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచాలండి. ముక్క మొత్తం ఉడకాలి కదా, కొద్దిగా ఉంచాలి. చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ అయితే ఉడికింది. ఇప్పుడైతే సిమ్లో అయితే పెట్టేసి ఆఫ్ చేసుకోండి. ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రోటీలో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ అయితే రెడీ అయింది. ఫిష్ అయితే రెడీ అయింది కూడా రెడీ అయిందండి. సర్వ్ చేసుకుందాం. ఇక్కడైతే రైస్ అయిపోయి
చేప ముక్క